ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎంవీఆర్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడవాడలా బాబు జగజ్జీవన్ రామ్ 111వ జయంతి వేడుకలు. ఘన నివాళులు అర్పించిన వివిధ రాజకీయ పార్టీలు, సంఘాల నేతలు సమానత్వం కోసం పరితపించిన నాయకుడిని కొనియాడిన సీఎం చంద్రబాబు. మరణానంతరం వీడని సేవాభావం. అవయవదానంతో 5 మందికి పునరుజ్జీవం పోసిన మైత్రి. ఇకపై ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతం. 11వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు. కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చిన ప్రత్యేక హోదా సాధన సమితి. ఆపదలో ప్రాణాలు కాపాడి మా సమస్యలను తీర్చండి. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టిన 108 ఉద్యోగులు. ఇక డీటెయిల్స్ చూస్తే, స్వాతంత్ర సమర యోధులు, భారతదేశ మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగజ్జీవన్ రావు 111వ జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అందించిన పాలన, చేసిన పోరాటాలను కొనియాడారు. ఆయన నాయకత్వ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రామవరపాడులోని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏ కన్వెన్షన్లో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. సమానత్వం కోసం, పేద వర్గాల కోసం పాటుపడిన గొప్ప నాయకుడన్నారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల కార్యాలయాల్లో బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను నిర్వహించారు. ఏ కన్వెన్షన్లో నిర్వహించిన కార్యక్రమంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి, విద్యార్థులకు పలు సంక్షేమ పథకాల కింద చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జవహర్, నక్క ఆనందబాబు, కారెం శివాజీ, గద్దె అనురాధ, మేయర్ శ్రీధర్, వలరామయ్య తదితరులు పాల్గొన్నారు. అదే సమయంలో ఎన్టీ రామారావు గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. వారు బతికున్నప్పుడు ఎన్టీ రామారావు గారు కలిసి కొన్ని రోజులు పనిచేయడం, ప్రజాస్వామ్య ఉద్యమంలో ఎన్టీ రామారావు గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆ మీటింగ్ కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారు వచ్చి హైదరాబాద్ అడ్రస్ చేశారంటే ఆ ప్రజాస్వామ్యం పైన ఉండే ఆయనకుండే అభిమానం. అందుకనే మీరు ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా ఆయన చనిపోయిన వెంటనే బషీర్బాగ్లో బాబు జగజ్జీవన్ రామ్ యొక్క విగ్రహం పెట్టిన మొదటి రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకుపోవాలని చెప్పి ఆలోచించారు. అందుకే ఎన్టీ రామారావు గారిని ఒకసారి చూస్తే అనేక విషయాల్లో చొరవ తీసుకున్నారు. మహేంద్రనాథ్ మొట్టమొదటిసారి ఏదైతే ఆర్థిక మంత్రిగా పెట్టి మాదిగలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ సమన్యాయం జరగాలి, అందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలి, అందరినీ గౌరవిస్తేనే వెన్నవుతాయని ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. అదే సమయంలో మీరు చూస్తే అనేక పదవులు దేశ స్థాయిలో కేఆర్ నారాయణన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినప్పుడు కానీ, మన బాలయోగ్ గారిని స్పీకర్గా చేసిన విషయంలో కానీ, ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్గా చేసిన విషయంలో కానీ, ఇంకొక పక్క మాధవరావుని చీఫ్ సెక్రటరీగా చేసిన విషయం కానీ ఇప్పుడే పుష్ప. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతాంగం పెద్ద ఎత్తున దివాలా తీస్తున్న నేపథ్యంలో ఉపాధి అన్నది తీవ్రమైనటువంటి సమస్యగా ఈరోజు పరిణమించింది. ఈ నేపథ్యంలో దళితులకి రక్షణ అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి సమస్యగా ముందుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంటు దళితుల్ని పూర్తిగా గాలికి వదిలేసేటువంటి పరిస్థితి నెలకొన్నది. దీన్ని మీద నిరసిస్తూ దేశవ్యాప్తంగా సాగించినటువంటి బంధులో బీజేపీ దళితుల మీద విరుచుకుపడి 11 మంది కాల్పుల్లో చనిపోయేదానికి దారితీసింది. సుమారు 400-500 మంది క్షతగాత్రులయ్యారు. అందువల్ల దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని
అరికట్టేదానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేటువంటి దాన్ని పగడ్బందీగా అమలు జరపాలి. పగడ్బందీగా అమలు జరపాలన్నట్లయితే పండుగ కోసం పుట్టింటికి వచ్చింది. తెల్లారితే తిరిగి వెళ్లాల్సిన ఆమె ఊహించిన చిన్న ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. చిన్ననాటి నుండి సాటి వారికి సాయం చేయాలన్నదే ఆమె తపన. నిత్యం పేదవారికి సహాయ కార్యక్రమాలు చేస్తోంది. తన మరణం మరో ఐదుగురికి ప్రాణం పోసింది. ఇంతకీ ఆ కారణ జన్మరాల గురించి తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఏమి పేరు మైత్రి తేజస్విని. గుణదలకు చెందిన రాయల్ మేరీలా పెద్ద కుమార్తె. పేదరికంలో పుట్టిన, కసితో బీటెక్ చదివింది. సోదరి సోదరులకు ఆర్థికంగా చేయుతనివ్వాలని భావించింది. చదువు పూర్తయిన తర్వాత మైత్రి చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. మైత్రి తల్లి మేరీ 6 నెలల క్రితమే మరణించింది. దీంతో ఏమాత్రం సెలవు దొరికినా తండ్రి వద్దకు వస్తుంటుంది. గత ఆదివారం ఈస్టర్ పండుగను పురస్కరించుకొని తండ్రి తమ్ముడుల వద్దకు విజయవాడ వచ్చారు. సోదరుడు రవితేజతో కలిసి షాపింగ్ చేసి బైక్పై వెళ్తుండగా మంగళవారం రాత్రి ఏలూరు రోడ్డు విజయ ట్యాక్సీ సమీపంలో రాగానే మద్యం మత్తులో వేగంగా వచ్చిన కటారి శ్రీను అనే కానిస్టేబుల్ వీరి బైక్ నుండి కొట్టాడు. బైక్పై నుండి క్రింద పడిన మైత్రి తేజస్వికి తీవ్ర గాయాలయ్యాయి. పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అని తేల్చారు. మైత్రి మరణాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ సవాంగ్ ప్రమాదానికి కారణమైన కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. మెట్రో ఆసుపత్రికి వచ్చి మైత్రి తేజస్విని కుటుంబ సభ్యులను ఓదార్చారు. సేవాగుణం కలిగిన తేజస్విని అవయవాలను దానం చేస్తే పలువురికి ప్రాణం పోసినట్లు అవుతుందని భావించిన సోదరుడు రవితేజ తండ్రి రాయల్తో జీవన్ దాన్ ద్వారా ఆర్గాన్ డొనేషన్కు అంగీకరించారు. ప్రత్యేక వైద్యులు సుమారు 3 గంటల పాటు శ్రమించి మైత్రి గుండె, లివర్, కిడ్నీలు, నేత్రాలను వేరు చేశారు. చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రికి గుండెను, విశాఖలోని అపోలో ఆసుపత్రికి లివర్ను, నెల్లూరు నారాయణ ఆసుపత్రి, విజయవాడలోని విజయ ఆసుపత్రులకు కిడ్నీలను తరలించారు. మెట్రో ఆసుపత్రి నుండి గన్నవరం విమానాశ్రయం వరకు అవయవాలను తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్లను ఉపయోగించారు. ఎలాంటి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు పోలీసులు. గత 2 రోజులుగా తేజస్విని కుటుంబ సభ్యులు, బంధువులు వారి దుఃఖాన్ని అదిమేసుకుని పడిగాపులు కాశారు. మైత్రి మంచితనం, సేవాగుణాన్ని తలుచుకున్నారు. తన మరణానంతరం కూడా అవయవాలను దానం చేయటం వలన ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని తండ్రి రాయల్, సోదరుడు తెలిపారు. ప్రభుత్వం జీవన్ దాన్ మంచి కార్యక్రమం పెట్టిందని బాధలో ఉండి కూడా అభినందించారు. మన చేతనైనంత వరకు కొంతవరకు ప్రాణ పోషకాలను అందిస్తాము అనేటువంటి సంతృప్తితోనే ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుందండి. అయితే మా బంగారు తల్లి మైత్రి తేజస్వి ఆశయాలు కూడా ఇంచుమించుగా 10 మందికి సహాయం చేయాలనేటువంటి కోరికతోనే ఉండేది. అదేవిధంగా చేస్తూ ఉంది. చివరికి దాతలు, గ్రహీతలు వారి వారి పేర్లు తెలిసినా తెలియకపోయినా మీడియా వారి ద్వారా నేను చెప్పుకునేటటువంటి విషయం ఒకటేనండి. గవర్నమెంట్ వారి ద్వారా ఈ ప్రోగ్రాం జరుగుతుంది కనుక కార్యక్రమం, మరి ఈ విధమైనటువంటి ప్రణాళికను దైవ ప్రేరణతోనే రూపొందించబడతాయని నేను నమ్ముతున్నాను. ఇటువంటి అవకాశాన్ని గ్రహీతలకు కలుగజేసినటువంటి భగవంతునికి ఎల్లవేళలా కూడా కృతజ్ఞులమై ఉందాము. గ్రహీతలు కూడా కృతజ్ఞులై ఉండి మరి ఇచ్చినటువంటి దాతల పేర్లు తెలియకపోయినా వారి కోసం చిన్న ప్రార్థన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇటువంటి పరిస్థితులు మన మన కుటుంబాల్లో సంభవించినప్పుడు, వారి వారి కుటుంబాల్లో సంభవించినప్పుడు
వారే కాదు మన జీవన యాత్రలో సంభవించినప్పుడు కూడా సాటి మనిషికి చేయూతనిచ్చేటటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అని నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరి శ్రేయస్సు కోసం, పాప 27 సంవత్సరముల వయసులో చనిపోయింది కనుక ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి అనేటువంటి సంకల్పంతోనే వారు వాటిని ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది, ఐ మీన్ పంపించడం జరుగుతుంది. అయితే హృదయం, గుండె, కళ్ళు, కిడ్నీస్, తర్వాత లివరు వాటిని మేమందరం కూడా అంగీకరించాం. గుండె అతి ముఖ్యమైనటువంటిది, మా అందరి యొక్క అనుమతితోనే, మా అందరి యొక్క స్వచ్ఛందమైనటువంటి విజ్ఞాపనతోనే. గుణదలలో ఉంటామండి. నా పేరు రవితేజ, మా సిస్టర్ పేరు మైత్రి తేజస్వి. మేము గుణదల నుంచి బీసెన్ రోడ్డు షాపింగ్కి బయలుదేరాం 8:30 అరౌండ్. ఆ టైంలో వెళ్ళి షాపింగ్కి వెళ్ళి 10:15 ఆ టైంలో బీసెన్ రోడ్ నుంచి బయలుదేరి ఇంటికి బయలుదేరిపోయాం గుణదల వస్తాకి. సో 10:30 అరౌండ్ 10:45 ఆ టైమింగ్లో మాకు నక్కల్ రోడ్డు, అది విజయ ట్యాక్సీ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. అది ఒక వ్యక్తి బాగా తాగేసి అది కానిస్టేబుల్ వెనకాల నుంచి వచ్చి గుద్దటంతో మా సిస్టర్ వెనక్కి పడిపోయి తలకి బలమైన గాయం తగిలింది, లోపల స్కల్స్ పగిలిపోయినాయి. సో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఇమీడియట్గా. అక్కడ ఈసీకి స్కానింగ్ తీశారు, మొత్తం స్కానింగ్ తీసి ఏమైనా హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు. అక్కడ నుంచి మా అన్నయ్య సజెషన్తో మెట్రో హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్ చూసి ఇవన్నీ ఒక ఆపరేషన్స్ ఇటు వల్ల అయ్యేది కాదు, మెడిసిన్ వల్ల ట్రై చేద్దామని చెప్పి మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మెడిసిన్ ఇచ్చిన ఫ్యూ అవర్స్ తర్వాత అప్పటికి ఇంటిమేషన్ ఇచ్చారు చాలా కష్టమని చెప్పి, కానీ మేము ట్రై చేస్తామని ట్రై చేశారు. తర్వాత కొన్ని అవర్స్ తర్వాత వచ్చి చెప్పారు ఇది ఇంకా లాభం లేదు, బ్లీడింగ్ ఆగట్లేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చివరి రోజు మేము ఒక రోజు ముందే మేము మ్యాచెస్ చూస్తున్నామండి. అక్కకి ఇష్టమైతే మ్యారేజ్ చేద్దామని కూడా ఫిక్స్ అయ్యాం. మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినాయి, మ్యారేజ్ ప్రపోజల్స్ అన్నీ చూస్తున్నాం. ఆ వెళ్ళే రోజు ముందు కూడా మా డాడీ ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందంటే వాళ్ళ దగ్గరికి మాట్లాడతాకని అటు వెళ్ళారు. మేము ఇటువైపు అలా షాపింగ్ అని బయలుదేరాం. షాపింగ్ అని బయలుదేరి అలానే అక్క అక్కడతో మసీదు అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు భారీగా మంజూరు చేస్తోంది. రంజాన్ పండుగను పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు 2 కోట్ల రూపాయలు కేటాయించారని ఎమ్మెల్యే జరీలుకాన్ తెలిపారు. భవానీపురంలోని రజా మసీదును 15 లక్షల రూపాయల ఖర్చుతో మరమ్మతులు చేసి ఆధునీకరించారు. రజా మసీదును ఎమ్మెల్యే పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జరీలుకాన్ మాట్లాడుతూ మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ఇవాళ ఈ మసీదులో పనులన్నీ కూడా ఏ నిధులైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకుని చాలా ఎక్కడ కూడా అవినీతి జరగకుండా బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. నిజంగా ఈ కమిటీ వాళ్ళకి, ముఖ్యంగా మా సోదరుడు ఖాజా గారికి కూడా, ఎందుకంటే ఆయన చాలా చొరవ ఈ పేట విషయాలు వచ్చేటప్పుడు పేదోళ్ళ విషయం కానీ లేకపోతే ఇంకా ఇతర సమస్యలు కానీ పోలీస్ స్టేషన్ విషయాలు కానీ రోజుకి 5-10 సమస్యలు ఈ పేట చేయిస్తూనే ఉంటాడు ఆయన నాతో. నేను అనుకుంటున్నా ఈడు వచ్చిందే నా దగ్గరికి ఈ బాగు చేయడానికి, ఇక్కడ సమస్యలు తీరుస్తాను. వేరే పేట సమస్య చెప్పడు, ఈ భవానీపురం సమస్యలే చెప్తాడు. సరే ఏది ఉన్నా దేవుడల్లా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఏదైనా చిన్న చిన్న విషయాలు చెప్పారు, వచ్చే నెలలో నిధులు వస్తాయి, అది ఏదైతే చూసి అది ఎన్ని ఎస్టిమేషన్ వేసి అవి కూడా పరిష్కారం చేస్తాం. కానీ మీ ముస్లిం మైనార్టీ సోదరులకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, మసీదుల్లోనే ప్రెసిడెంట్గా నిర్వహిస్తున్నాను. మాకు ఎమ్మెల్యే గారు నిధుల కింద 15 లక్షల రూపాయలు మసీదు డెవలప్మెంట్ కోసం 15 లక్షల రూపాయలు విడుదల చేసినారు. దాంట్లో మేము సీలింగు, గ్లాస్ వర్క్లు, ఇదా టైల్స్ వర్క్ ఇదంతా చే అభివృద్ధి చేసుకున్నాం మసీదుకి. ఈ నిధులు ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి మేము చాలా కృతజ్ఞతలు ఉంటాము, చాలా ధన్యవాదాలు తెలియపరుచున్నాము. మీ కంపెనీ టీవీ ద్వారా మా చాలా ఎమ్మెల్యే గారు చాలా సహకరించారు. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినా వెంటనే మేము తెలియపరిచినా మాకు అమ్మడినే దాన్ని ఇచ్చేయడానికి చాలా కృషి చేశారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇది ఇచ్చినందుకు. మా రజా కమిటీ తరఫున, మా మసీద్ కమిటీ తరఫున, అందరి ద్వారా మా భవానీపురం గ్రామస్తుల తరఫున మేము ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఒఫ్ఫడ్ ఖాజా గారికి కూడా
సెంట్రల్ నియోజకవర్గంలోని ముస్లింల శ్మశానాన్ని 133 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. ఎన్నికల ముందు ముస్లింలకు ఇచ్చిన హామీ మేరకు ఖబరిస్తాన్ను పవిత్ర స్థలంగా తీర్చిదిద్దామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి నిధులు కేటాయించారని కొనియాడారు. ఏలూరు రోడ్లోని శ్మశాన స్థలాన్ని ముస్లిం పెద్దలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మరణానంతరం ప్రతి ఒక్కరికి అవసరమైన ఆఖరి మజిలీ ఎంతో పవిత్రంగా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఏ భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఉన్నటువంటి విధంగా మైనార్టీల బరియల్ గ్రౌండ్ ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో ఉందో దానికి ఇక్కడ ఎన్నికల ముందు మా పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అస్లాం కానీ అంజాద్ కానీ ఎవరైతే ఆ రోజు మా మైనార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజు కోరారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ బరియల్ గ్రౌండ్ని ఒక అడవిలాగా ఒక అసభ్యకరమైన వాతావరణంలో ఉన్నటువంటి దీన్ని పవిత్రమైనటువంటి స్థలంగా మైనార్టీలు మసీద్ తర్వాత పవిత్రమైన స్థలంగా భావించే బరియల్ గ్రౌండ్ని ఖచ్చితంగా శుభ్రం చేస్తాం, దానికి నిధులు కేటాయిస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. అధికారంలోకి వచ్చినాక బరియల్ గ్రౌండ్ అభివృద్ధి కమిటీ కూడా ఏర్పాటు చేసాం. దీనికి అధ్యక్షుడిగా బేగ్ గారిని, సెక్రటరీగా మా షరీఫ్ గారిని, అలాగే సభ్యుల్ని కూడా నియమించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఆయన ఎవరికీ ఇవ్వనటువంటివి అంటే ఇతర మతాలకు కూడా ఎవరికి చేయనటువంటి విధంగా మైనార్టీల మీద ప్రత్యేక శ్రద్ధ, మైనార్టీల మీద ఉన్నటువంటి ప్రేమతో ఇవాళ కాదు 3 సంవత్సరాల కిందట ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 సంవత్సరాల కిందట 133 లక్షల నిధుల్ని దీనికి మంజూరు చేయటం రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక కబరస్థానికి నిధులు మంజూరు చేయటం అనేది సువర్ణ అక్షరాలతో లిగించదగినటువంటి రోజు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక అద్భుతమైన కార్యక్రమం. మైనారిటీ ముస్లింలు ఎప్పుడు కూడా ఊహించని ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఈనాడు చేసి చూపెట్టారు బొండా ఉమామేశ్వర శాసనసభ్యులు. వారిని ముందుగా నేను మనస్ఫూర్తిగా వారిని అభినందించడమే కాదు, ముస్లిం సమాజం తరపున, ముఖ్యంగా మరి విజయవాడ ముస్లిం సమాజం తరపున వాళ్ళకి వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఈనాడు ముస్లింలు గౌరవప్రదంగా పవిత్రంగా భావించే వాటిలో మసీదు ఒకటి, ఈద్గా ఒకటి, తర్వాత ఖనన స్థలం ఖబర్స్థాన్ ఒకటి. కాబట్టి ఖబర్స్థాన్లో ఎప్పుడూ కూడా చనిపోయినప్పుడే వస్తుంటారు. మరి అక్కడ డొంకలతోటి ముళ్ళతోటి మరి ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తుంటాం. కానీ ఈనాడు ఏదో 10 లక్షలు 20 లక్షలు కాదు, 133 లక్షల రూపాయలు ఒక బృహత్కరమైన పథకాన్ని గోడలు నిర్మించడం కానీ లోపల ఇంటర్నల్ రోడ్స్ వేయటం కానీ కానీ ఇప్పటివరకు రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడా కూడా చనిపోయిన వ్యక్తులు వాళ్ళ అనాథలైనా లేకపోతే ఏదైనా అద్దెంట్లో ఉంటే చనిపోయిన తర్వాత ఇళ్లలో పెట్టడం సాంప్రదాయం కాదు, హిందూ సాంప్రదాయం కాదు. అటువంటి మరి చనిపోయిన వ్యక్తుల యొక్క శవాల్ని మరి ఇక్కడ తీసుకొచ్చి స్నానాలు చేయించి ఆ రకంగా ప్రార్థన చేయించి ఖననం చేసే రకంగా ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కూడా ఇక్కడ కడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ 1000కి పైగా కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు వెల్లడించారు. హోదా కోసం ఎవరు ఉద్యమించినా తాము భాగస్వాములు అవుతామని తెలిపారు. ఈ నెల 11వ తేదీన వామపక్షాల ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పోరాటాల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షం సమావేశానికి పిలిచిందన్నారు. రాజకీయ పార్టీ నేతలందరినీ కలిశామని, పవన్ కళ్యాణ్ను కలిసేందుకు ప్రత్యేక హోదా సాధన సమితి ప్రయత్నిస్తూనే ఉందన్నారు. ఈసారి తీసుకోబోయే నిర్ణయాలు దేశం మీద ప్రభావం పడే విధంగా ఉంటాయన్నారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ఆమరణ దీక్షకు దిగితే సంఘీభావం ప్రకటిస్తామని, మిగతా పార్టీలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేపడితే మద్దతిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ మెట్టు దిగాలని, పోరాటాలు ఐక్యంగా చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అన్ని పక్షాల ఆమోదంతో అది దేశం మీద ప్రభావం పడే నిర్ణయంగా ఉండాలని అనేకులు వాంఛిస్తున్నారు. మనకి పెద్ద ఇబ్బంది తగలకుండా దేశానికి వెళ్ళింది మనమేం పొరపాటు చేయాల,
ఇంతకుముందు సమైక్యాంధ్ర సమయంలో కరెంట్ లాప్ చేసుకుంటే బాలింతలు చిన్నపిల్లలకు కూడా గాలి తగిన సందర్భంలో రాష్ట్రం కోసం వాళ్ళు చెంగు ఊపుకుంటే పిల్లలకి గాలి విసిరారు. బాధలు పడ్డాం విద్యార్థులు, కానీ ఈసారి ఈ వేడి మోసం చేసిన కేంద్ర ప్రభుత్వానికి తెలవని ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకోబోతాం. ఖచ్చితంగా 11వ తారీఖున నిర్ణయాలని కార్యవర్గం కానీ మొత్తం అందరూ కూడా ప్రకటిస్తారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు తప్పనిసరిగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేశాం. ఎందుకంటే ప్రత్యేక మా హోదా సాధన సమావేశాలకు హాజరయ్యారు, సంఘీభావం తెలియజేశారు, అన్నిటికీ ఉమ్మడి పోరాటానికి కలిసి రమ్మని కోరాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పార్లమెంటు చరిత్రలో ఈరోజు దుర్దినమన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టాల హామీల అమలు కోసం అవిశ్వాసం పెడితే చర్చ చేపట్టనీయకుండా కేంద్రం కొన్ని పార్టీలతో సభ వాయిదా పడేలా డ్రామాలాడిస్తోందన్నారు. సమావేశాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించడం లేదన్నారు. ప్రత్యేక హోదా పోరాటం అంతిమ దశకు చేరుకుంది. మోదీ ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేపు జనసేన, వామపక్ష పార్టీల నేతలు రోడ్లపై పాదయాత్రలు చేయాలని తలపెట్టాయని, ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. సిపిఎం నాయకులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇష్యూ వచ్చినప్పుడు పార్లమెంట్లో ఈ రకంగా జరిగింది. మళ్ళీ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ రకంగా పార్లమెంట్లో జరిగింది. కాబట్టి ఏమంటే 2014 లోక్సభ ఎన్నికల అనంతరం ఏ ఒక్క సమావేశంలో కూడా ఇంత అధ్వానంగా జరగలేదు. ఇవాళ ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక తన నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో చర్చించడానికి అవకాశం కూడా లేకుండా చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల ప్రజాస్వామిక హక్కు అవిశ్వాస తీర్మానం అనేది, అవిశ్వాస తీర్మానం పైన అందరి అభిప్రాయాలు కూడా వెలిపించడానికి అవకాశం ఉన్నదాన్ని కూడా ఇవాళ వాళ్ళు తుంగలో దొక్కారు. దీన్ని తీవ్రంగా మేము తప్పుపడతా ఉన్నాం. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా సమితి ఏర్పాటు చేసి గత 3 సంవత్సరాలుగా ఏదైతే మేము పోరాటం చేస్తూ ఉన్నామో ఈ పోరాటం ఇవాళ అంతిమ దశకు చేరుకుంది. కనీసం ఇప్పుడైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి రావాలి, రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి, అదేవిధంగా ఏపీ రీఆర్స్ట్రాక్ట్ 2014లో పొందుపరిచిన వాళ్ళ పనిలో ఉన్నాయి, లేనట్టు లేని ఉన్నట్టు చెప్పటమే వాళ్ళ పని. అంటే వాస్తవంగా ఒక మనిషి ఏం మాట్లాడాడు, టీవీల ముందు మాట్లాడా లేదా అనేది విభేదం రావచ్చు, కానీ పార్లమెంట్లో రికార్డ్ అయ్యి ఉంది. మరి పార్లమెంట్ రికార్డ్స్లో ఉన్నాయి. ఆనాటి ప్రధానమంత్రి మాట్లాడారు, మరి ఇప్పటి ప్రధాని అప్పటి బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు, వెంకయ్యనాయుడు గారు లోన మాట్లాడారు, బయట మాట్లాడారు, ఇన్ని పార్లమెంటు సాక్షిగా రికార్డ్ అయి ఉన్నటువంటి అన్ని అంశాలను ఈ రోజున తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేయాలనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. బీజేపీ వాళ్ళు మాత్రం ఒకటి కరెక్ట్, మేము ఇవ్వదలుచుకోలేదు. మేము చేస్తాం. శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో జరిగి రామకృష్ణ గారు, మధు గారితో పాటు అన్ని రాజకీయ పార్టీలు 16 పార్టీలని ఇవాళ తీసుకొచ్చి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన ఈ యొక్క ఆర్గనైజేషన్ని ఇవాళ ఇంత ఫీవర్, ఇంత ఫైర్గా ఉంది రాష్ట్రం. మోర్ దెన్ 70% రోడ్ల మీద రావడానికి రెడీగా ఉండే పరిస్థితి, తెలంగాణ ఉద్యమం కంటే విస్తృతంగా ఎక్కువగా ఉద్యమం జరిగే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నెలకొందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇది ఖబర్దార్, ఇది నరేంద్ర మోడీ గారికి తప్పనిసరిగా లైఫ్లో మర్చిపోలేని దెబ్బ మనం ఆంధ్ర రాష్ట్రం నుంచి కొడతామని చెప్పి చెప్తూ ఇప్పటికైనా బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. వివాహ
వేడుకలు ఇక్కడి నుండే ప్రారంభం. అపురూపమైన వస్త్రాలు, అద్భుతమైన డిజైన్లలో మీ మనసుకు మరింత హత్తుకునేలా కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, కుప్పడం పట్టు, బనారస్ పట్టు, ఒప్పాడ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే అమ్మకాలు. మీ అభిరుచులకు అనుగుణంగా మహిళామణుల కోరిక మేర ఫ్యాన్సీ శారీస్ సెక్షన్స్ ఇప్పుడు మరింత సువిశాలంగా విస్తరించబడ్డాయి. ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు తయారీ ధరలకే ఇంకా లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెగిన్స్, టాప్స్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ హోల్సేల్ ధరలకే అందించే ఏకైక సంస్థ కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. ఆదరించి అభిమానిస్తున్న కస్టమర్ దేవులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది పండుగకు ఎంవీఆర్ వారి గోల్డెన్ ఆఫర్, 1 గ్రాము బంగారంపై 60 రూపాయల నుండి 150 రూపాయల వరకు క్యాష్ బ్యాక్. March 10 నుండి ప్రారంభం, కొద్ది రోజులు మాత్రమే. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. ఎంవీఆర్ వారి గోల్డెన్ ఆఫర్ ను అందుకోండి. ఈ ఉగాది పండుగను మరింత లాభదాయకం చేసుకోండి. ఎంవీఆర్ షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఆలోచించండి, ఒక్కసారి కాదు 100 సార్లు మీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఏ స్కూల్ ఉత్తమమైనది? శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, విజయవాడ. మీ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలు గల చదువు మరియు క్రీడలతో పాటుగా మన దేశ సాంప్రదాయక విద్య, ఆధ్యాత్మిక విద్య అందించి మీ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతారు. అడ్మిషన్లు జరుగుతున్నవి, సంప్రదించండి 9010200083 and 93. ప్రజల ప్రాణాలను కాపాడుతూ మన్ననలు పొందుతున్న 108 ఉద్యోగుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని 108 ఉద్యోగ సంఘ నాయకులు కిరణ్ కుమార్ అన్నారు. వందలాది అంబులెన్స్లో పనిచేస్తున్న 108 ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖలోకి తీసుకుని 8 గంటల పని విధానం కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రమాదం జరిగినా, ఆరోగ్యానికి ఆపద వచ్చినా తక్కున కాల్ చేసేది 108కి. అలాంటి 108లో పనిచేసే ఉద్యోగులు ప్రాణాపాయంలో ఉన్నవారికి ప్రాణం పోస్తున్నారు. అలాంటి వారు సమస్యలతో సతమతమవుతున్నారు. గత కొంతకాలంగా వారు తమ కోరికలను పరిష్కరించాలని ప్రభుత్వం ముందుంచారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో గత 4 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేపడుతున్నారు. అలంకార్ సెంటర్లో 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా 108 ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ జీతాలను 50% పెంచాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ కిందగా గుర్తించి 8 గంటల పనిదినాలను అమలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మేమేమీ గుంతమ్మ కోరికలు కోరడం లేదు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని కూడా అడగట్లేదు. వైద్య ఆరోగ్య శాఖలోకి మమ్మల్ని తీసుకొని 8 గంటల పని విధానాన్ని అమలు చేసి 50% వేతనాలు పెంచే విధంగా 151 జీవోని మరియు 97 జీవోని 27 జీవోని ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ జీవోల్లో ఏదో ఒక జీవో మాకు వర్తించే విధంగా న్యాయం చేయమని మేము పలుమార్లు మంత్రివర్యులకి మరియు ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నవించడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోగా నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీద ధర్నాలు సమ్మెలు చేస్తే ఎస్మా చట్టం ప్రయోగిస్తామని చెప్పనేసి మమ్మల్ని హెచ్చరించడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారంటే మాకు ఎంతో గౌరవం, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ. కానీ ఆవిడని కలిసినప్పుడు కూడా మనిషి యొక్క కష్టాలు మాకు తెలుసు, ఆ కష్టాలను ఎలా తీర్చాలో కూడా మాకు తెలుసు అని చెప్పని చెప్పడం జరిగింది. కానీ నిన్న ఈరోజు ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2000 మంది ఉద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహ. వేసవి తాపాన్ని తీర్చడంలో లిమ్రా చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే చెరలికాంత్ తెలిపారు. 27వ డివిజన్లో లిమ్రా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే చెరలికాంత్ ప్రారంభించారు. గత 2 సంవత్సరాలుగా ఇలాంటి ప్రజా కార్యక్రమాలను చేస్తున్నట్లు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఖాజా తెలిపారు. మంచినీటితో పాటు మజ్జిగ పంపిణీ వేసవి ముగింపు వరకు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు 27వ డివిజన్లో నిమ్రా చారిటబుల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రం పెట్టి పేదోళ్ళకి ఎండ తీవ్రమైన ఎండల్లో దాహం తీరుస్తానికి మరి ఎంతో సేవ కార్యక్రమం, మజ్జిగ మంచి క్వాలిటీ అయిన మజ్జిగ మంచి నీళ్లు సౌకర్యం కల్పిస్తారు. ఎందుకంటే తీవ్రమైన ఎండలో మళ్ళీ అటు ఇటు నుంచి వచ్చే ప్రయాణికులు కానీ
వాళ్ళందరూ కూడా దాహంతో ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ కార్యక్రమం మన రాజా గారి బృందం వారి అనుచరులు అందరు కలిసి కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా చాలా ఘనంగా దాన్ని ప్రారంభోత్సవం చేశాం. ఎండాకాలం చివరి వరకు కూడా ఈ సంవత్సరం కూడా లిమ్రా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవానీపురం స్వాతి సెంటర్లో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమైన విషయం. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులందరికీ నా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చలివేంద్రం వేసవికాలం మొత్తంలో 24 గంటలు అందుబాటులో ఉంటుందని, అందరికీ ఇటువంటి కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి జనంలోకి వెళ్ళి మేము మా పార్టీని, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, జలీల్ ఖాన్ గారి నాయకత్వాన్ని కూడా బలోపేతం చేయడానికి కృషి చేస్తామని. సమాజంలో జరిగే మంచి చెడులను పత్రికల ద్వారా, టీవీల ద్వారా తెలియజేసే జర్నలిస్టులు ఆందోళన బాటపట్టారు. అయితే వారు చేసిన దీక్ష వారి స్వార్థం కోసం కాదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదీస్తూ నిరాహార దీక్షకు దిగారు. ప్రత్యేక హోదా కోరుతూ ప్రముఖ జర్నలిస్టు సంఘమైన APWJ ఆధ్వర్యంలో పాత్రికేయులు ఆందోళన చేపట్టారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ వద్ద చేపట్టిన దీక్షకు పలు రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, మోడీ శాడిజం కంటే జర్నలిస్టుల కలం గొప్పదన్నారు. కేంద్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని, జర్నలిస్టుల ఆందోళనతోనైనా కేంద్రం దిగిరావాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి విభజన చట్టం అంశాలను అమలు చేయాలని కోరారు. జర్నలిస్టులు చేస్తున్న ఆందోళనను అభినందించారు. వాళ్ళ ద్వారానే ఇవాళ ఏదైతే ప్రత్యేక హోదా, ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం, దానికి మరి ఈరోజు జర్నలిస్ట్ సోదరులు కూడా మరి ఈ దీక్ష పొందడం, దీంట్లో కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఏదైతే ఆల్ ఇండియా జర్నలిస్ట్ సంఘం వైస్ ప్రెసిడెంట్ అంబటి ఆంజల్ గారు, అలాగే సుబ్బారావు గారు, మరి వివిధ జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఈ దీనికి మద్దతు పలకడం అనేది చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే వాళ్ళ కలం గొప్పది. మోడీ శాడిజం కంటే జర్నలిస్టుల కలం గొప్పది. ఈ కలరాతల కన్నా మోడీ దిగొచ్చి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, ప్రత్యేక హోదా కానీ, లేదా పోలవరం పూర్తి చేయడం కానీ, ఇవన్నీ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏదేమైనా ఇవాళ కేంద్రంలో ఒక దుర్మార్గ పాలన నడుస్తుంది. ఎందుకంటే ఈ అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇస్తే 11 రోజులు కూడా అన్నా డిఎంకే వాళ్ళతో కావాలని గొడవ చేయించి, ఆ గొడవని వాళ్ళు వాయిదా వేయబడి అనేది మోడీ భయపడుతున్నాడు. ఈరోజు మోడీ ఎందుకు భయపడుతున్నాడు అంటే బీజేపీలో కూడా అతనికి వ్యతిరేకంగా ఒక 100 మంది అంతమంది ఓటేయడం. మాకు పిఆర్ సర్వీస్ రాలేదు, హెల్త్ కార్డులు ఇంతవరకు సరిగా లేదు, లేకపోతే రావాల్సిన 11th పిఆర్సీ కమిషన్ వేయలేదు, సిపిఎస్ అంశం చేరలేదు, ఇలా అనేక అంశాలు మాకు ఇబ్బందులు ఉన్నా కూడా ఏ రోజు 4 సంవత్సరాలైన ప్రభుత్వాన్ని మేము ఇబ్బంది పెట్టాల. కారణం మాకు తెలుసు, ఈ రాష్ట్రాలు విడిపోతే ఏం జరుగుతాయో, ఆనాడే విడిపోయేటప్పుడే రాష్ట్రాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడే ఈ రాజకీయ పార్టీలన్నీ మరి రెండు వైపులా వాళ్ళకి పార్టీలు ఉంటాయనే ఒక ఇబ్బందితో బయటికి రాకుండా ఉన్నప్పుడు ఈ ఉద్యోగ సంఘాల పక్షానే అందరం వచ్చి లక్షలాది మంది ప్రజలు కూడా మా ఎంట నడవిస్తున్నప్పుడు 80 రోజులు ఉద్యోగ జీతం లేకపోయినా పర్లేదని 80 రోజులు ఉద్యమం చేసి ఆ రోజు నిరూపించాం. మరి అదే విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పాం. కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా, ఉద్యోగుల్లో బాధ ఉన్నప్పటికీ కూడా, ఈ అంశము రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి, అందరూ ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి, తప్పనిసరిగా ఉద్యోగ సంఘాల పక్షాన మా వంతు సహకారంగా మేము మీరు చేసే రాజకీయ పార్టీలు చేసేటువంటి అన్నిటికీ కూడా మేము తప్పనిసరిగా మేము సంఘీభావంగా మా యొక్క కార్యక్రమాలను కూడా మొదలు పెడతా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు నుంచి మొదలుకొని ఈరోజు కూడా APJS అమరావతి పక్షాన మేము 90 సంఘాలు అందరం కూడా కలిసి ఉద్యమాన్ని అన్ని జిల్లాల్లో చేస్తున్నాం. విజయవాడ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మహాసభలు 8వ తేదీన జరపనున్నట్లు సంఘ నాయకులు తెలిపారు. విజయవాడలోని MBVK భవనంలో జరిగే సభలో తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ బ్యాంకు ఎంప్లాయీస్ పాల్గొంటారు. ప్రధానంగా మహాసభలో బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. బ్యాంకింగ్ పరిరక్షణ, ఖాతాదారుల సొమ్మును రక్షించాలన్న లక్ష్యంగా సభలో తీర్మానాలు చేసి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించడం జరుగుతుందన్నారు. బ్యాంకు ఎంప్లాయీస్ పోరాటాలకు ప్రజలు సహకరించాలని చెప్పారు. కేంద్రంలో 8వ తారీఖున ఈ మహాసభలకి ప్రారంభం చేయడానికి కమ్రేడ్ ఎంఏ గఫూర్ గారు హాజరవుతూ ఉన్నారు. అట్లాగే ముఖ్య అతిథులుగా CJ నందకుమార్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
జాతీయ అధ్యక్షులు, అలాగే ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ మీరు హాజరవుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు పెటర్నల్ యూనియన్స్ తరఫున టెలికాము, పోస్టల్, అలాగే ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. రాష్ట్రంలో అనుకూలం నుంచి రెండు రాష్ట్రాల నుంచి కూడా 300 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరు కాకపోతూ ఉన్నారు. అలాగే గత 3 సంవత్సరాల కార్యకలాపాలని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలు నిర్దేశించుకోవడానికి ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్ రంగ పరిరక్షణ కోసం భవిష్యత్ పోరాటాలకు కూడా సమాయత్తం అవుతుంది జరుగుతూ ఉంది. కాబట్టి లూట్ చేయబట్టడం, వేరియస్ క్యాంప్స్ బయటికి రావటం, ప్రజల ధనం మీద కూడా డిపార్ట్మెంట్ మీద కూడా దాడి చేయడానికి ఎఫ్ఆర్డీఏ బిల్ ఇంట్రొడక్షన్ చేయడం, వీటిని మేమందరం అపోజ్ చేస్తున్నాము. వాటి పర్యవసానంగా ప్రజలకి, ప్రజల డబ్బు ప్రజలకే ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ప్రజల సొమ్ముకి అటాక్ చేసే గవర్నమెంట్ ఏ పాలసీస్ని అపోజ్ చేయడం కోసమని ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నడుము కట్టుకోనుంది. దాని కార్యక్రమాలు విస్తృతంగా తీసుకెళ్ళడం కోసమని ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శాఖలు కూడా విడిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కింద ఈ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళి ప్రజల సొమ్ము, బ్యాంకులో ఉన్న ప్రజల సొమ్ము కాపాడటమే ముఖ్య ఉద్దేశంగా మా యూనియన్ కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో రేపు 8వ తారీఖు ఈ మహాసభ జరుపుతున్నాము. ఈ మీడియా ద్వారా మేము ప్రజలందరూ కూడా ఈ దీని గురించి విస్తృతంగా తెలియపరిచి ప్రజల సహకారం కూడా మాకు కావాలని చెప్పి, ప్రజల సహకారంతో పాటే వాళ్ళ సొమ్ము, బ్యాంకులు ఉన్న సొమ్మును కూడా కాపాడటం కూడా వీలవుతుంది కాబట్టి వాళ్ళ సహకారం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వాడవాడల బాబు జగజ్జీవన్ రామ్ 111వ జయంతి వేడుకలు, ఘన నివాళులు అర్పించిన వివిధ రాజకీయ పార్టీలు, సంఘాల నేతలు, సమానత్వం కోసం పరితపించిన నాయకుడిని కొనియాడిన సీఎం చంద్రబాబు. మరణానంతరం వీడని సేవాభావం, అవయవదానంతో 5 మందికి పునరుజ్జీవం పోసిన మైత్రి. ఇకపై ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతం, 11వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు, కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చిన ప్రత్యేక హోదా సాధన సమితి. ఆపదలో ప్రాణాలు కాపాడి మా సమస్యలను తీర్చండి, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టిన 108 ఉద్యోగులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు ఎంబీఆర్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ.